ఎటకేలకు పవన్ కళ్యాణ్ గారు చేసిన విమర్శలతో కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణలు వ్యాఖ్యలతో వైసీపీలో అంటే ఇంతవరకు ఎవరు చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు చేశారా అని చెప్పేవాళ్ళు ఉన్నారు వైసీపీకి కొత్త తలనొప్పులు కొత్త ఇబ్బందులు మొదలవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలతో అని వాళ్ళు కూడా లేకపోలేదు అంటే ఆయన చేసిన ర్యాలీ ఏదైతే ఉందో విజయవాడ నుంచి మచిలీపట్నం ఆ మధ్యలో చేసిన ఆయన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది వరుసగా అందరి మంత్రులకి దాదాపుగా ఆయన వేసిన వేసిన సెటైర్లు మంత్రులందరూ కూడా ఆయన సెటైర్ల మీద వెంటనే కౌంటర్లు ఇవ్వడం విమర్శ ఎందుకంటే ఒక వ్యక్తి తిడుతున్నారు అంటే అవతల వ్యక్తి సైలెంట్గా ఉండడు కాబట్టి అందులోకి మంత్రి హోదాలో ఉన్నవాళ్ళు అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటారు ఖచ్చితంగా విమర్శకు ప్రతి విమర్శకు కౌంటర్కి ప్రతి కౌంటర్ ఖచ్చితంగా ఉంటుంది అదే జరిగింది అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎవరికి వాళ్ళు తిట్టుకున్నా ఆ తిట్ల మీద విమర్శల మీద మళ్ళీ ప్రతిగా వీళ్ళు తిట్టేసినా ఏం జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు హాట్ టాపిక్లోకి వచ్చేసారు ఈ రెండు రోజుల్లో అంటే సందర్భం ఏంటి ఎందుకు తిట్టాల్సి వచ్చింది అనేది చర్చించుకునే పరిస్థితి నిజంగా ఈ మంత్రులు సందర్భం ఈ తిట్టుకోవడాలు విమర్శలు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ చేశారన్న విషయం కూడా ఎవరికి అంటే అక్కడ ర్యాలీ జరిగిన ప్రాంతాల్లో తప్ప రాష్ట్రం అంతా తెలిసి ఉండేది కాదేమో అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట కానీ ఈ గొడవల వల్ల ఈ విమర్శల వల్ల ఈ సెటైర్ల వల్ల మొత్తం ఇప్పుడు స్టేట్ మొత్తం ఇదే టాపిక్ పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో విమర్శలు చేశారంటే రైతులకు సంబంధించి రైతులకు తుఫాన్ రైతులకు ముప్పై ఐదు వేలు ఇవ్వాలి ఇమీడియట్గా అనేది అంటే ఆ డిమాండ్ తెర మీదకి రావడం కోసం ఇవన్నీ మధ్యలో వకీల్ సాబ్ ప్రమోషన్ ఓకే పేరు నాని గారు కానీ లేదంటే కొడాల నాని గారు కానీ తమదైన శైలిలో రివర్స్ అటాక్ చేశారు చిరతల నాయుడు అని ఆయన లేదంటే షకీలా సాబ్ అని ఆయన ఎవరికి నచ్చింది వాళ్ళు విమర్శ అయితే చేశారు రాజకీయాలు ఇవన్నీ కామన్ కాబట్టి కాకపోతే ఇక్కడ ఎవరు ఎవరు వేసిన స్కెచ్లో ఇన్వాల్వ్ అయిపోయారు అంటే ఎవరు ట్రాప్లో ఎవరు పడ్డారు అని చర్చించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ట్రాప్ వేసే వీళ్ళందరినీ లాగారో లేదంటే ఆటోమేటిక్గా వీళ్ళందరూ ఆయన ట్రాప్లో పడ్డారో తెలియదు కానీ ఒక రకంగా వీళ్ళని విమర్శించి వీళ్ళందరూ మళ్ళీ ఆయన్ని విమర్శించడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారా అంటే కొంతమంది మాత్రం ఒక వేలో చూసుకుంటే ఆయనకి ఇది ఒక రకంగా సక్సెస్ ఇచ్చిన జర్నీయే సక్సెస్ ఇచ్చిన ర్యాలీ అనే చెప్పే పరిస్థితి అంటే ఇక్కడ కొంత శాతమైనా ఆలోచిస్తారు కదా రైతుల తరపున పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తుంటే మంత్రులందరూ ఆయన విమర్శించారు అనేది అది ఒక రకంగా జనసేనకి ఎంత మైలేజ్ వస్తుందా రాదా అనేది భవిష్యత్తులో తేలుతుంది కానీ ఇదే కంటిన్యూ అయితే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైసీపీకి కాస్తంత ఇబ్బందులు కొత్త తలనొప్పులు వచ్చే ప్రమాదం లేకపోలేదు అని సున్నితంగా హెచ్చరించే రాజకీయ విశ్లేషకులు కూడా లేకపోలేదు సోషల్ మీడియాలో ఇప్పుడు చూస్తుండే ఎందుకంటే మూడు రోజులుగా అదే టాపిక్ రన్ అవుతుంది అంటే కంటిన్యూగా ఇంకా దానికి ఎండ్ కార్డు పడలేదు ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు దానికి సంబంధించి ఎవరు విశ్లేషణలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు అయితే ఇక్కడ ఫైనల్గా జన సైనికుల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఈ దూకుడు నూతన ఉత్సాహాన్ని తెచ్చింది అనేది కూడా కొంతమంది చెబుతున్నమాట మరి ఇది ఎంతవరకు జనసేనకి కొత్త మైలేజ్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది ఈ సందర్భం అనేది వేచూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి